వెల్కమ్ టు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. సో ఇప్పుడు వెల్కమ్ టు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ స్టూడెంట్ అనిల్ ఉన్నాడు. సో అనిల్, నీ క్వాలిఫికేషన్, పాస్ట్ ఇయర్ అండ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? మై నేమ్ ఇస్ మినగర్ అనిల్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2000. అనంతపూర్లో ఏ విలేజ్ సార్? కళ్యాణ దుర్గం సార్. ఓకే. మండల్? మండల్ వచ్చేసి కుందరి మండల్. ఓకే, రైట్. 2015లో బీటెక్ అయిపోయింది సార్. నా నేటివ్ ప్లేస్ కళ్యాణ దుర్గం సార్. ఓకే. సో 15 అంటే 24, 9 ఇయర్స్. సో ఏం చేసావు ఈ పీరియడ్? 9 ఇయర్స్లో నేను వచ్చేసి 4 ఇయర్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను సార్, కానిస్టేబుల్ కేసీఐకి. అది ఆల్మోస్ట్ వచ్చినట్టే వచ్చి ఒక ఫ్యూ మార్క్స్. ఆంధ్రప్రదేశ్ నుంచేనా? ఎస్ సార్. తర్వాత నోటిఫికేషన్స్ ఏం లేవు సార్. తర్వాత నేను కియా మోటార్స్లో జాయిన్ అయ్యాను సార్. కియా మోటార్స్లో జాయిన్ అక్కడ 3 ఇయర్స్ నాన్ ఐటీ జాబ్ సార్, అది చేశాను సార్. దాని తర్వాత ఇంకా మీ యొక్క వీడియో చూసి ఐటీ సైడ్ రావాలనుకున్నాను సార్. అందులోనూ మా అన్న కూడా ఐటీ సైడ్ ఉన్నాడు. మా అన్న కూడా సజెస్ట్ చేశారు సార్, ఐటీ సైడ్ ఉన్నంత డెవలప్ ఇక్కడ ఉండదు. బ్రదర్ చెప్పాడా? చెప్పాడు సార్. ఎందుకంటే అతనికి ఒక 5 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ 25 లాక్స్ వరకు ప్యాకేజ్ పెరిగింది సార్, వెళ్ళిపోయాడు. ఇంకొక మా ఫ్రెండ్ కూడా కానిస్టేబుల్ సార్, ఇద్దరు సేమ్ అట్ ఏ టైం స్టార్ట్ చేశారు సార్ లైఫ్. ఇతనికి ఇంకా 80,000 వస్తుంది, మా అన్నకు వచ్చేసి 2 లాక్స్ వస్తాం సార్. ఓకే, ఒకేసారి కెరియర్ స్టార్ట్. ఒకేసారి జాబ్ వచ్చింది. కానిస్టేబుల్, ఐటీ. ఇతని కానిస్టేబుల్గా శాలరీ ఎంత ఉండే? స్టార్టింగ్ ఎంత ఉండే? 22 ఇచ్చారు సార్. అప్పుడు అన్నయ్యకి ఎంత వచ్చింది ఐటీలో? వచ్చేసి 12,000 జాయిన్ అయ్యారు. సో అప్పుడు కొంచెం ఈయనదే తక్కువ. అప్పుడు గవర్నమెంట్ అనే ఫీల్డ్ కూడా బాగా ఊర్లో వచ్చేసి బాగున్నాయి సార్. ఇప్పుడు వచ్చేసి 2 లాక్స్ సార్. బ్రదర్ది? సో అతను ఒక 70-80 వచ్చిందా? సెంచర్లో చేస్తున్నాడు సార్. లే, కానిస్టేబుల్ది 70-80 సార్. యా, ఐటీ గ్రోత్ అంతే, శాలరీ గ్రోత్ చాలామంది గమనించాల్సిన విషయం, రైట్? సో ఇక్కడ జాయిన్ అయ్యి నువ్వు చాలా లాంగ్ జర్నీ చేసావు. ఇట్ వెంట్ లాంగ్ లాంగ్. సో మధ్యలో ఎందుకని, ఎక్కడ జరిగింది అంత డిస్టర్బెన్స్? ఎక్కడంటే బ్యాంక్ కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉన్నా సార్, ప్లస్ నేను కొద్దిగా హాస్టల్స్ అట్లంతా. 4 మంత్స్ 5 మంత్స్ బాగు 3-4 మంత్స్ బాగున్నావు. అక్కడ మీ బ్యాచ్లో కొంతమందికి జాబ్ వచ్చింది, కొంతమందికి లేట్ అయింది. ఆ టైంలో నువ్వు మళ్ళీ కొన్ని రోజులు ఊరు వెళ్ళావు, వచ్చావు. సో ఆ యొక్క డిస్టర్బెన్సెస్కి అంటే ఆ విధంగా నువ్వు గ్యాప్ ఇవ్వటానికి కారణం ఇంటికాడ ఇబ్బందులా, లేకపోతే నీకు సర్కమిస్టెన్సెస్? నీ చుట్టూ ఉన్న హాస్టలు, నీ ఫ్రెండ్స్? యాక్చువల్గా హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నాను సార్. 1 అవర్ ప్రిపేర్ అవుతాం బాగా, తర్వాత ఇంకా డైవర్ట్ అవుతారు. ఖచ్చితంగా డైవర్ట్ అవుతాం సార్. ఇంకా అక్కడికి వెళ్ళినా ప్రిపేర్ అవుతాం కదా అని అనిపిస్తుంది సార్. ఆ 1 అవర్ చదువుకుంటాం, తర్వాత అంతా డైవర్ట్ అయిపోతుంది. అక్కడ మంత్స్ అట్లా అయిపోయింది. గ్యాప్ వచ్చేసింది. మధ్యలో ఊరు కూడా వెళ్ళాం. ఊరికి వెళ్తే ఏమవుతుందంటే కొద్దిగా లాంగ్ సార్ అనంతపురం. అక్కడికి వెళ్ళామంటే ఇంకా కల్చర్లో పడి అట్లనే వెళ్ళిపోతాం సార్, ఉండిపోతాం. రేపు నెక్స్ట్ ఇంట్లో నేను ఒకటే సార్, పెద్ద చూసుకోవాలని చెప్పి అట్లా. సుమారుగా 40 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావా? అటెండ్ అయ్యి ఉంటా సార్. 40 వరకు అటెండ్ అయ్యావు. 30 కానీ అసలు అంటే పోయినప్పుడల్లా మళ్ళీ మేము ఫోన్ చేసి పిలవటం అవి చేస్తున్నావు కదా, కానీ ఓపిక వచ్చావు, అదొకటి నిన్ను అభినందించాలి. బాగా నచ్చింది సార్, ఎందుకంటే మీరు వదిలిపెట్టుకోకుండా అట్లా సంతోషిస్తారు కానీ మీరు ఫోన్ చేయటం చేసి ఇంటర్వ్యూ ఉంది జాయిన్ అవ్వచ్చు మళ్ళీ రమ్మని. అవును, మాట్లాడుతూ అంటే నచ్చటమే ఉంది, అది మా బాధ్యత. కానీ మళ్ళీ స్టూడెంట్ కూడా రిటర్న్ రావాలి కదా. నువ్వు రెస్పాన్స్ ఇస్తున్నావు అంటే మేము కాల్ చేయగలిగాం. ఇప్పుడు కొన్నిసార్లు మేము కాల్ చేస్తున్న కొంతమంది ఫోన్ కూడా ఎత్తారు సార్, ఏమంటారు ఎత్తనప్పుడు ఇక మేము కూడా వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేయలేము. నువ్వు కొద్దిగా వస్తాను సార్, కొంచెం ప్రాబ్లం ఉంది చూసుకొని వస్తా అంటే సరే వస్తాడని చెప్పి మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం. డిమోటివేట్ అయినప్పుడల్లా మీరు అవును మళ్ళీ వచ్చి నువ్వు వచ్చిన రోజు ఒక 5 నిమిషాలన్నా పర్సనల్ మీటింగ్ పడాల్సిందే. ఇప్పుడు మళ్ళోడు మళ్ళీ మన నుంచి ఒక ప్రామిస్ తీసుకొని వస్తుంది, గ్యారంటీ వస్తుంది అన్నాక మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అయ్యాడు. ఎప్పుడైతే మా ఫ్రెండ్కి మహేందర్ రెడ్డికి వచ్చినా మహేందర్కి అందరికి బాగా బూస్ట్ అప్ అయినాం సార్. ఇంకా అందరూ వదిలేసిన వాళ్ళు అందరూ బాగా బూస్ట్ అప్ అయ్యారు. అదే గ్యాప్ వచ్చిన వాళ్ళు, గ్యాప్ ఇచ్చిన వాళ్ళు. మెయిన్ ఈ స్టూడెంట్కి ఇప్పుడు ఇంతకుముందు నీ ముందు ఇంటర్వ్యూ తీసుకున్న అమ్మాయి 4 మంత్స్లో కొట్టేసింది. స్టూడెంట్స్కి మెయిన్ ఎక్కువ టైం అంటే ఎక్కువ నెలలు పెరగటం కారణం నేను అనుకోవటం అయితే ఇర్రెగ్యులారిటీ అని నా ఉద్దేశం. అలా నా ఒక ఎగ్జాంపుల్ లేనే సార్, ఇర్రెగ్యులారిటీ సబ్జెక్ట్ వచ్చు కానీ ఒక నెగ్లెక్ట్ ఇర్రెగ్యులర్ అంటే మనకు తెలియకుంటేనే వాయిదాలు వేస్తాం. ఇది కామన్ సైకాలజీ. ఇప్పుడు మనం జిమ్లో జాయిన్ అవుతాం, ఫస్ట్ 10 రోజులు 1 మంత్ వెళ్తాం, తర్వాత ఏదో పండగ వస్తుంది. పండగ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మండే నుంచి పోదామని అనుకుంటాం. మండే పోయి ఇంకో మండే, ఇంకో మండే, ఇంకో మండే, అట్లా నెల నెలలు వాయిదాలు పడతాయి.
మీరు కూడా ఏం చేస్తారంటే హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుదాంలే, లేదా ఇంటర్వ్యూస్ అప్పుడు పోదాంలే, మళ్ళీ ఊరు వెళ్ళి వద్దాంలే, ఈ విధంగా మనకు తెలియకుంటేనే రెండు మూడు నెలలు గ్యాప్ వచ్చేసిందంటే మన తర్వాత వాళ్ళు స్పీడ్ అయిపోతారు. నాకన్నా వెనక జాయిన్ అయిన వాళ్ళు కొద్దిగా ఉంది జాబ్ కొట్టి వెళ్ళిపోయారు సార్, అలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు. డౌన్ అవుతాం మనం, ఇంకా డౌన్ అవుతాం. అప్పుడేమి అంటే మనకన్నా లేట్ వచ్చారు వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూడా ఏమైనా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కూడా కాదు సార్, వేరే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా కొట్టేసి జాబ్ కొట్టి వెళ్ళిపోయారు సార్, అప్పుడు కొద్దిగా లో అయ్యాం సార్. సరే, ఒకటి నిన్ను నాకు నీ విషయంలో నచ్చింది ఏంటంటే సిన్సియర్గా ఉన్నావు. అంటే గ్యాప్ వచ్చినా ఎవరి చెప్పినా నీకు ఏమనిపించింది అది మమ్మల్ని వచ్చి చెప్పావు. సార్ కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వస్తుందా నాకు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సార్. అదే 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 అంటే ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు డెఫినెట్గా మరి వాళ్ళు ఇది నువ్వు కూడా నెగ్గు కూడా ఏడొస్తుందిలే అంటారు. అటని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సక్సెస్ అయినారా అంటే 1% కూడా లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఓపికగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి ఓపిక. ఇప్పుడు మహేందర్ రెడ్డిది నీది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా మీరు వదలలే, మధ్యలో గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు దాని తర్వాత వినోద్ది కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఒక జాబ్కి వెళ్ళి ఇబ్బంది పడి వచ్చి మళ్ళా కొట్టించాం. వినయ్ది ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా గ్యాప్ ఇచ్చాడు, బట్ మళ్ళీ ఇప్పి కొట్టించాం. సో ఇవన్నీ ఇప్పుడు జాయిన్ అయ్యాడు. ఏం కంపెనీ సార్ అది? కోసిన్లో జాయిన్ అయ్యాడు. సో అంతే, ఇప్పుడు ఎర్లీ జాబ్ వచ్చినా స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళ ఎఫిషియన్సీ. డిలే అయినా అక్కడ స్టూడెంట్ ఏదో ఎక్కడో డైవర్ట్ అయినప్పుడే డిలేలు అవుతాయి. డిలే అయితే కూడా సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాం సార్, నేర్చుకుంటారు. డిలే అయ్యే కొద్ది మాకు .NET కోర్ కొద్దిగా అప్డేట్ అయినా సార్, కోర్ కొద్దిగా మంచిగా. అవును, చాలా మంది ఫాస్ట్ ఉన్నారు కోర్లో, బ్రహ్మాండంగా నేర్చుకున్నాం. సో హ్యాపీ అయినా ఇప్పుడు? చాలా చాలా హ్యాపీ. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలోకి అంటే నువ్వు చాలా స్ట్రగుల్లో లాంగెస్ట్ జర్నీలో ఉండి కొట్టావు. నెలలు నెలలు ఉన్నావు మాతో. ఒక్కటి ఏంటంటే నేను అభినందించాల్సింది ఏంటంటే, ఎవరెంత డిస్కర్ ఇప్పుడు ఇక్కడ మీ పేరెంట్స్ మిమ్మల్ని పంపించారు, మీరు మాకు ఫీజు కట్టారు, మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నీకు ఉంటుంది. థర్డ్ పర్సన్ ఏముంది డిస్టర్బ్ చేయటమే. ఇప్పుడు నువ్వు సక్సెస్ అయినా వాళ్ళకి వచ్చేది లేదు, నువ్వు ఫెయిల్యూర్ అయినా వాళ్ళకి పోయేది లేదు. కాబట్టి మనం ఎవరైనా కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనిషికి ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఇప్పుడు మన కళ్ళ ముందే 4 మంత్స్ 5 మంత్స్లో జాబ్ వస్తుంది, మనకి రావట్లేదు అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం. మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని కష్టపడాలి. కష్టపడకుండా వచ్చే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాసెస్లో ఫుల్ టైట్ చేసాం మన ప్రాసెస్. ఇప్పుడు మనం 8:30 to 6:30 పెట్టాం. సో స్టార్టింగ్ అంటే ఇప్పుడు చాలా మార్చాం, మారలే చాలా మార్చాం. నువ్వు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ అసలు మొత్తం ప్యాటర్నే మార్చేసాం. బట్ మన సిస్టంలో నువ్వు గమనిస్తున్నావు లేదు, ఎవ్రీ మంత్లో కొంత అప్డేట్ వస్తుంటుంది. కమ్యూనికేషన్ క్లాసెస్ అని, అడ్వాన్స్డ్ అని, ఏదో ఒకటి మారుస్తూనే ఉంటాం. ఎప్పుడు ఇన్వాల్వ్ చేయటం, అది చెప్పడం, ఇది చేయించడం, ఇది. సో అది మనం జర్నీలో పడి కష్టపడాలి. సో హార్డ్ వర్క్ చేయాలి. మనకంటే వెనక వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది అంటే వాళ్ళు ఏదో కష్టపడ్డారు, వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చారు, మనం ఇవ్వలేదు, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. మనం ఎప్పుడైనా కానీ యూటిలైజ్ చేసుకోవాలి ఉన్న పరిసరాలను యూటిలైజ్ చేసుకొని, వాళ్ళకి తొందరగా జాబ్ వచ్చింది మనకు రాలేదంటే మనలో ఉన్న తప్పేందో రెక్టిఫై చేసుకోవాలి, కొట్టేసేయాలి, అంతేనా? పిల్లలు కూడా తెలుసుకున్నా సార్, ఇన్స్టిట్యూట్కి దూరంగా ఉంటే ఆల్మోస్ట్ జాబ్ దూరంగా ఉన్నట్టే. అవును, ఇక్కడ ఉన్నప్పుడు మన ముందే జరుగుతుంటాయి కదా. సో ఫైనల్గా నీ అభిప్రాయం ఏంది అబౌట్ ఐటీ స్కూల్? సార్ వచ్చేసి నేను యాక్చువల్గా ఐటీలో సూటబుల్ అవుతానా కాదా అని చాలాసార్లు అనుకున్నా సార్. జాయిన్ అయ్యేటప్పుడు కూడా చాలా డౌట్ఫుల్గా జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయినాక కొంతమంది ఆల్మోస్ట్ ఒక నా ముందు చాలా మంది జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయారు సార్. అప్పుడు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చినాక నేను ప్రాసెస్లో ఉన్నా సార్. తర్వాత ఇంకా ఇర్రెగ్యులర్ వల్ల కొద్దిగా ఎక్కువ మంచి పడింది, కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నా సార్. సో నువ్వు ఇక్కడ ఈ సిస్టంలో ఎవరెంత అంటే ఎవరెట్లా క్రిటిసైజ్ చేసినా, ఎవరెట్లా డిగ్రేడ్ చేసినా, ఎవరు మిమ్మల్ని డిమోటివేట్ చేసినా, మమ్మల్ని డిగ్రేడ్ చేసినా, నేను డే వన్ ఎలా ఉన్నానో ఇప్పుడు అదే విధంగా ఆ మాట మీద ఉన్నానా? మారుతూ వస్తుంటారు, కానీ నేనైతే స్ట్రిక్ట్గా ఉన్నా. నేను ఒకటే చెప్పాను, కష్టపడాలి, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఎక్కడో ఒక్కడ మీకు తగులుద్ది,
తగిలేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్. ట్రై చేస్తే 8 మంత్స్ లోనే ఆల్మోస్ట్ జాబ్ కొట్టేస్తారు ఈజీగా. ఫోర్ టు సిక్స్ మంత్స్ ప్రిపరేషన్ వేసుకుంటే రెండు నెలల్లో జాబ్ ఈజీగా కొట్టచ్చు. అంటే వితౌట్ హ్యావింగ్ హాలిడేస్, స్టూపిడ్గా నెల వారాలు పోటాలు వెళ్ళొచ్చు. రెండు రోజులు మూడు రోజులు దూరం వెళ్తే నువ్వు సంక్రాంతికి ఎన్ని రోజులు పోయి ఉంటావు చెప్పు. ఎక్కువ పోయి ఉంటావు కరెక్ట్గా చెప్పాలంటే ఓ నెల నెల పోయి ఉంటావు. ఎట్లా పోతే ఏడ వస్తుంది రిజల్ట్ అంతేనా? రైట్, మీ మదర్కి చెప్పావా? చెప్పు మరి, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఇప్పుడు ఆఫర్లు ఈవినింగ్ మెయిల్లో వస్తాయి ఆఫర్స్ కన్ఫర్మ్. మండేనే జాయినింగ్ ఆన్ బోర్డ్, మండే మండే ఆన్ బోర్డు. వన్ వీక్ మళ్ళీ మీకు గ్యాప్ ఇస్తారు, నెక్స్ట్ మండే వర్క్ స్టార్ట్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.